తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి ఒకే రోజు ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ పైన ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది ఉదయం ఆరు గంటల నుంచే సోదాలు సాగుతున్నాయి జేసీ బ్రదర్స్ సంస్థలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన బంధువులు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు జేసీ బ్రదర్స్ లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు పార్టీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఒకేసారి ఐటీ శాఖ దాడులు జరగడం బీఆర్ఎస్ పార్టీలో చర్చకు దారితీసింది రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అంది సార్ ప్రవీణ్ జేసీ బ్రదకు సంబంధించినటువంటి ఇళ్లలో కావచ్చు కార్యాలయాల్లో ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయి అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను టార్గెట్గా చేసుకునే ప్రస్తుతం సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి దాదాపు పన్నెండు ప్రదేశాల్లో ఏకకాలంలో కాలంలో అధికారులు అయితే మాత్రం సోదాలు కూడా కొనసాగిస్తున్నారు ఉదయం ఐదు గంటలకు చేరుకున్నటువంటి అధికారులు దాదాపు పన్నెండు టీమ్స్గా విడిపోయి పన్నెండు ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మరోవైపు జేసీ బ్రదకు సంబంధించినటువంటి కొన్ని షాపింగ్ మాల్స్ పైన కావచ్చు తర్వాత వారి కార్యాలయాలు ఇళ్లలో కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముగ్గురు ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు ప్రజాప్రతినిధుల ఇళ్లలో ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి పైల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే ఇంటితో పాటు అతని కంపెనీలకు సంబంధించినటువంటి కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి మరోవైపు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ మెదక్ అతని ఇంటితో పాటు కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరోవైపు కుకట్పల్లిలో కేబిహెచ్పి కుక్కపల్లి కేబీహెచ్పిలోని జేసీ బ్రదర్స్ సంబంధించినటువంటి కార్యాలయంలో కావచ్చు వారి షాపింగ్ మాల్స్ పైన కూడా ప్రస్తుతం అయితే సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి మరీ జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే ఇతను రెండు మూడు ప్రాజెక్టులు కొత్తగా నిర్వహించబోతున్నాడు అయితే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కావచ్చు తర్వాత వారి కంపెనీలకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అన్నిటి పైన ఇప్పటికే ఆరా తీయడం జరిగింది రెండు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు ఎందుకంటే గడిచినటువంటి ఐదు ఆరు సంవత్సరాలుగా వీళ్ళు చెల్లించినటువంటి పన్నులకు సంబంధించి భారీ వ్యత్యాసాలు ఉండడంతో ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఐదారు సంవత్సరాలకు సంబంధించినటువంటి పన్నులకు తర్వాత సంపాదించినటువంటి ఆదాయానికి రెండింటినీ కూడా సరిపోల్చుతున్నారు అక్కడ ఎంత పెద్ద మొత్తంలో ఈ పన్నులు ఎగవేశారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు టార్గెట్గా చేసుకుని ప్రస్తుతం ఆరు నెలలుగా కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఈ సోదాలు కూడా కొనసాగుతున్నాయి గతంలో మనం చూసాం బినామీలుగా ఉన్నటువంటి కంపెనీల పైన కావచ్చు రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా ప్రస్తుతం అయితే సోదాలు చేసి కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు ఆస్తులను కూడా అటాచ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఇప్పుడు మరోసారి ముగ్గురు ప్రజా ప్రతినిధులకు సంబంధించినటువంటి ఇళ్లల్లో కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు అయితే సోదాలు కూడా కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఐదు ముఖ్యంగా ఈ ఈరోజు జరిగినటువంటి సోదాల్లో భాగంగా ఇప్పటికే పైలా శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంట్లో కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సీజ్ చేసిన తర్వాత వారి కంపెనీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటిని కూడా వెరిఫై చేస్తున్నారు మరోవైపు జేసీ బ్రదర్ సంబంధించినటువంటి ఆస్తులకు పైపు కూడా పూర్తిస్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు రెండు రోజుల పాటు ఈ సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి ముఖ్యంగా ఐటీ శాఖ అధికారులు ఉదయం ఐదు గంటలకు దాదాపు పన్నెండు టీమ్స్గా విడిపోయి ఈ సోదాల్లో కూడా వాళ్ళు సోదాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు సోదాలు తర్వాత అంటే ఈరోజు రేపు జరిగేటువంటి సోదాలు తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇక మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంటిపై ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేసి ఆ మూడు కంపెనీలకు సంబంధించినటువంటి అంశాలపైన అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎస్ఎల్ ఎస్ఎల్ఎన్ టర్మినల్ విల్లాస్లో ఉన్నటువంటి ఇంటిపై కూడా ప్రస్తుతం అయితే సోదాలు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి సెంట్రల్ ఫోర్స్ అయినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల మధ్య ఈ పన్నెండు చోట్ల కూడా ఈ సోదాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయనేది కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కొద్ది నిమిషాల క్రితమే కొత్తపేటలోని రా శేఖర్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్లను సీజ్ చేసిన తర్వాత రెండు వాహనాల్లో వారి కంపెనీకి కూడా వెళ్ళడం జరిగింది మరి కొద్దిసేపట్లో కంపెనీలో సీజ్ అయినటువంటి డాక్యుమెంట్లను కూడా వెరిఫై చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఇక బీబీ నగర్ ప్రాంతంలో మేడ్చల్ ఇండస్ట్రీలో జ ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించినటువంటి ఆదాయం కావచ్చు తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఎంతవరకు కూడా ప్రాజెక్టులు చేశారు దాంతోపాటు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఆస్తులను ఎన్ని అమ్మకాలు చేశారు దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం ఎంత ఆదాయానికి సంబంధించినటువంటి పన్నులు కట్టారా లేదా ఎంత వ్యత్యాసం ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కొన్ని వెంచర్స్కి సంబంధించినటువంటి వివాదం ఉంది ఆ వివాదాలకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే గతంలో అధికారులకు అంటే రెవెన్యూ అధికారులకి కంప్లైంట్ చేయడం జరిగింది దానిపైన కూడా నెల రోజుల క్రితమే వాటిపై పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు చేశారు అది మరొక ముందే మరోసారి ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు ఏక కాలంలో సోదాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు రెండు రోజుల పాటు సోదాలు కొనసాగిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో పన్ను ఎగవేశారనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది ఏదమైనప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్లలో కార్యాలయాల్లో వారి కంపెనీలపై ఐటీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి సోదాలతోటి కొంత అధికార పార్టీ నేతల్లో అయితే మాత్రం గుబులు లేపిందని చెప్పాలి మరోవైపు ఈ రెండు రెండు రోజుల పాటు విచారణ తర్వాత రెండు రోజుల పాటు సోదాల తర్వాత మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరికొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇళ్లలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది సుమిత్ర రైట్